ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పెద్దదొర్నాలలోని జగనన్న కాలనీ లేఅవుట్లను పరిశీలించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పెద్దదొర్నాల మండలంలోని హసానాబాద్లో గల జగనన్న కాలనీ లేఅవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హసానాబాద్ వచ్చిన కలెక్టర్ని ఎంపీపీ గుమ్మా పద్మజ, సర్పంచ్ హారిక, ఏఎంసీ వైస్ చైర్మన్ ఒంటేరు నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు ఎల్లేష్, రవణయ్యలు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లేఅవుట్లను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇన్ని రోజులవుతున్నా ఇప్పటికీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంపై కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. ఇక్కడ రెండు లేఅవుట్లలో 419 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని అధికారులు ఆయనకు వివరించారు. పట్టణానికి దూరంగా ఉండడంతో రాకపోకలు సాగించడానికి, నిర్మాణ సామాగ్రి తరలించడానికి సరైన రోడ్డు మార్గం లేదని, వర్షాకాలంలో తీగలేరు వాగు పొంగడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలుపగా, కలెక్టర్ స్పందిస్తూ రాకపోకలకు ఇబ్బంది లేకుండా 80 లక్షలతో బ్రిడ్జి నిర్మించడానికి ప్రతిపాదనలు రూపొందించామని, మరో 2-3 రోజుల్లో దానికి శాంక్షన్ లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి 1.80 లక్షలు ప్రభుత్వం ఇస్తుందని, లబ్దిదారులు పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉంటే వారికి పావులా వడ్డీకి 35,000 అదనంగా ఇస్తుందని తెలిపారు. ఇళ్ల లబ్దిదారులందరూ నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్దిదారులను చైతన్యపరిచేలా పనిచేయాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. అనంతరం హసానాబాద్ గ్రామంలోని ప్రజలతో ఆయన మాట్లాడారు. గ్రామంలో డ్రైనేజీ, త్రాగునీటి సమస్య, ఇంకా పలు గ్రామ సమస్యలను ఎంపీపీ పద్మజ, సర్పంచ్ హారికలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఆర్డీఓ లక్ష్మీ సింహజ్యోతి, ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ, ఎంపీపీ పద్మజ, ఏఎంసీ వైస్ చైర్మన్ ఒంటేరు నాగేశ్వరరావు, సర్పంచ్ హారిక, హౌసింగ్ డీఈ శ్రీనివాసరావు, ఏఈ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బ్రహ్మరాంబికాదేవి, వైసీపీ నాయకులు ఎల్లేష్, రవణయ్య తదితరులు పాల్గొన్నారు. మార్కాపూర్ స్కూల్లో మిడ్ డే మీల్స్కి, అదేవిధంగా సున్కేసుల అక్కడ R&R ప్రపోజల్, అక్కడ ఉన్న బెనిఫిషరీతో ఇంటరాక్షన్ అన్ని చేసిన తర్వాత ఈ దూరణాల మండలంలో ఈ యొక్క లేఅవుట్లో రావడం జరిగింది. మనందరికీ తెలుసు జగన్న డెవలప్ చేసుకుంటారు. ఆ విధంగా మన జిల్లాలో కూడా దాదాపుగా 700 ఇలాంటి లేఅవుట్ ఉన్నాయి. ఇందులో ఒక లేఅవుట్ ఇది. ఇక్కడ దాదాపుగా 400 పైన లబ్ధిదారులు ఉన్నారు. ఇక్కడ చూస్తే రోడ్ దగ్గర నుంచి, రోడ్ పాయింట్ దగ్గర నుంచి, హ్యాబిటేషన్ దగ్గర నుంచి 5 అలాగే 7 కిలోమీటర్ డిఫరెంట్ ఏరియా డిస్టెన్స్ ఉండడం వల్ల చాలామంది ఇక్కడ రాలేకపోయారు. ఇక్కడ గ్రౌండింగ్ కూడా జరగలేదు. కానీ ఇక్కడ చూస్తే కొంత ఆర్డబ్ల్యూఎస్ వర్క్ చేసినట్టు ఉంది. అలాగే ఒక బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ ఒక వాల్ ఒక బ్రిడ్జ్ కడితే చాలామంది వస్తారని ఇక్కడ చెప్తున్నారు. అన్నీ కూడా ఇప్పుడు నోట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఈ హౌస్ సైడ్ పట్టా ఇవ్వడం అంటే 6 మాసాలు పని మొదలు కావాలి. మొదలు 2 మాసాలు కోర్టులో స్టే ఉండడం వల్ల డిలే అయింది. ఇప్పుడు అధికారులు సిబ్బందులు కష్టపడి బెనిఫిషరీతో మాట్లాడి వాళ్ళకి కన్విన్స్ చేసి ఏ విధంగా ఈ ఉపయోగం పడుతుంది చెప్పి ఇక్కడ తీసుకురావాలి. 180,000తో పాటు అదనంగా 35,000 సంఘాలు ఉన్న వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ కింద ఏర్పాటు చేయడం, లేకపోతే బ్యాంకర్స్తో మాట్లాడి ఇంకా వాళ్ళు పట్టా ద్వారా పట్టా బ్యాంకులో పెట్టుకొని కూడా అదనంగా ఏర్పాటు చేసుకోవడానికి కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఇక్కడ నేను లబ్ధిదారులు కోరేది ఒకటే, ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశం రావు. ఒకసారి హౌస్ సైట్ పట్టా ఇస్తే మళ్ళీ ఇంకొకసారి వచ్చేది కాదు. కట్టకపోతే మళ్ళీ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మన జిల్లాలో ఇంకా 4,000 మంది పట్టా కోరుకుంటున్నారు. చాలామంది ఉన్నారు ల్యాండ్ అక్విజిషన్కి పోలు వెళ్ళడం లేదు. ఎక్కడెక్కడే ఎంతోమంది కట్టలేకపోతున్నారు. మేము తర్వాత కడతామని చెప్తున్నారు. వాళ్ళకి తర్వాత కట్టడానికి అవకాశం ఇస్తాము. తర్వాత మళ్ళీ హౌస్ సైట్ అలాట్మెంట్ చేస్తాము. వాళ్ళు బదులు వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు కొత్త లబ్ధిదారులకు కూడా ఎంపిక చేయబోతున్నాము. సో వచ్చే మంత్ 2 మంత్స్లో వాళ్ళు పని మొదలు పెట్టకపోతే మన జిల్లాలో ఉన్న లబ్ధిదారులకి కూడా అవకాశం ఇచ్చేందుకు అన్ని కార్యక్రమాలు చేస్తాము. సో ఇక్కడ ఉన్న గౌరవ చైర్మన్ గారు ఉన్నారు, ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, తర్వాత మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు. అందుకే కోరేది ఒకటే, లబ్ధిదారులకి మాట్లాడి ఏ విధంగా ఉపయోగం పడుతుంది, ఈ కాలనీ ఏ విధంగా డెవలప్ అవుతుంది, దూరమైనా కానీ ఒక మంచి ఒక లొకాలిటీలో ఈ డెవలప్ అవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ పని జరిగినట్టు అన్ని విధంగా చర్య తీసుకోవాలి. మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ కాలనీ త్వరలోనే పని మొదలవుతుందని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. లబ్ధిదారులకి చెప్పేది ఒకటే,
ఇప్పుడు ఏదైతే హౌస్ సైడ్ పట్టా ఇచ్చామో అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇది ఖాళీ స్థలం పెట్టుకొని మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా చూడడానికి కాదు. కాబట్టి వాళ్ళు ఇంకా దాదాపుగా సంవత్సరం అయింది ఈ వచ్చే ఇప్పుడు ఈ డ్రైవ్ పెడుతున్నాం. ఏదంటే సహకారం ఉంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ శాండ్ కానీ సిమెంట్ కానీ స్టీల్ కానీ మెషన్స్ మ్యాపింగ్ చేసి చేయడానికి అన్ని విధంగా సిద్ధంగా ఉన్నారు. ఉపయోగించాలి, వాళ్ళ అవకాశం ఉపయోగించి ఇక్కడ కట్టుకోవాలి. దారిలో ఎలాంటి ఒక బ్రిడ్జ్ కావాలని చెప్పారు. అది కూడా హౌసింగ్ కాలనీ వస్తుంది కాబట్టి మేము ప్రభుత్వం మాట్లాడి శాంక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. 80 లక్షలకి ఇప్పుడు ఒక ప్రపోజల్ కూడా ఉంది, దాదాపుగా మేము కన్ఫర్మ్ చేసుకున్నాము. శాంక్షన్ కూడా రేపు ఎల్లుండి చేయించుకొని టెండర్ స్టేజ్కి వెళ్తాము. కానీ ఇక్కడ వాళ్ళు పని చేయకుండా బ్రిడ్జ్ కట్టుకోమని చెప్తే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ కడితేనే అక్కడ కడతాం, వాళ్ళ కోసం చేయబోతున్నాం. రెండోది, ఇది దూరం అయిపోయింది కాదు, ఎప్పుడు కూడా కొత్త కాలనీలు ఇలాంటి ఎక్కడ స్థలం ముందు అక్కడ కట్టుకుంటా. ఇక్కడ ఈ దీనివల్ల ఏమవుతుంది, రేపు వెలుగొండ ప్రాజెక్ట్ వస్తుంది ఈ సంవత్సరం, ఇలాంటి ఏరియా మళ్ళీ డెవలప్ అవుతుంది, ఇలాంటి కాలనీ పక్కన ఇంకా ప్రైవేట్ లేఅవుట్ కూడా డెవలప్ అవుతుంది. ఆ విధంగా మనకి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాల్లో. సో మంచి అవకాశం. వాళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళు ఈ కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయమని మేము కోరుతున్నాం. ఓటీఎస్ అంటే వన్ జగన్ అన్న స్వంతంగా సంపూర్ణ గృహక పథకం కింద ఎంతోమంది బ్యాంక్ రుణాలు తీసుకున్నారు. వాళ్ళకి ఒక అవకాశం, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు డబ్బు కట్టాలంటే ఆ ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు వడ్డీతో కలిపి దాదాపుగా మన జిల్లాలో కూడా చూస్తే దాదాపుగా 80,000 దాకా చాలామంది బకాయా ఉంది. వాళ్ళకి ప్రభుత్వం ఈ ఆలోచనతో 10,000 మాత్రమే కట్టినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్లో 15,000-20,000 ఒకసారి. సో గ్రామ కంఠంలో అలాగే అసైన్ ల్యాండ్ ఎక్కడైనా ఉంటే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తూ ఉంది. సో ఆ రిజిస్ట్రేషన్ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంది. రెండోది, ప్రైవేట్ స్థలంలో పొసిషన్ సర్టిఫికేట్ పెట్టుకొని వాళ్ళు కూడా రుణాలు తీసుకున్నారు. వాళ్ళకి కూడా 10,000 కట్టినట్లయితే రుణ విభక్తి పత్రం లాగా, అంటే లోన్ ఫ్రీ ల్యాండ్ ఆ పత్రం కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మన జిల్లాలో కూడా దాదాపుగా 20-30% వరకు వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా జరుగుతూ ఉంది. రేపు కూడా ఓటీఎస్ మేళా పెడుతున్నాము. ఈ కార్యక్రమం ద్వారా ఓటీఎస్ బెనిఫిట్స్ పొందే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇది ఒక టైం ఒక పొంగల్ దాకా అవకాశం ఇచ్చారు ప్రభుత్వం. మళ్ళీ టైం ఎక్స్టెండ్ చేస్తా లేదో తెలియదు, కానీ ఎంతోమంది ఉన్నారు వాళ్ళు వెంటనే సచివాలయంలో వచ్చి అక్కడ డబ్బు కట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఒక మంచి కార్యక్రమం, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఎందుకంటే ఇప్పుడు 10,000 మాత్రమే కట్టినట్లయితే ల్యాండ్ ఫ్రీ హోల్డ్ అయిపోతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోతుంది. లేకపోతే రిజిస్ట్రేషన్ కూడా జరిగే అవకాశం లేదు ఇప్పుడు దాకా కూడా. ఇలాంటి ల్యాండ్ అన్నీ కూడా మేము 22A లిస్ట్ నుంచి తొలగించడం కూడా జరుగుతూ ఉంది. సో దట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పోతే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రెండోది, రిజిస్ట్రేషన్ ఇప్పుడు సెక్రటేరియట్లోనే జరుగుతుంది, గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అవకాశాలు ఈ ఒక జగనన్న సంపూర్ణ గృహ పథకం కింద ఒక కార్యక్రమంలోనే సాధ్యమవుతుంది. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా ఉపయోగించమని మేము